ఎండలకు జనం చేస్తున్న నో యాక్షన్ రాష్ట్రంలో వడదెబ్బకి ఇప్పటికే ఇరవై మంది దాకా మృతి అదే మహారాష్ట్రలో గనైతే సార్ హెలికాప్టర్ వేసుకొని పోతుండే ఇదే మరణాలు కనుక మహారాష్ట్రలో అయ్యుంటే ఉంటే సార్ హెలికాప్టర్ వేసుకొని పోతుండే ఇవ్వ ఈ దేశాన్ని నేనే కాపాడాలి ఈ దేశాన్ని నేనే కాపాడాలి అని చెప్పేసి దేశంలో తెలంగాణ ఉన్నదన్న సంగతే మర్చిపోయింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి దేశాన్ని ఏల్తా దేశాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి చెప్తున్నాడు ఆ దేశంలో తెలంగాణ ఒక భాగమన్న సంగతి అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోయిండు అందుకే తెలంగాణను గాలి కొదలేసిండు కేసీఆర్ను కూడా గాలి కొదలేసే పరిస్థితి వచ్చింది తెలంగాణలో ఎండలకు జనం చేస్తున్నా నో యాక్షన్ రాష్ట్రంలో వడదెబ్బకి ఇప్పటికీ ఇరవై మంది దాకా మృతి లెక్కల్లోకి రాని మరణాలు ఇంకెన్నో రెండు నెలలుగా ఎండలు దంచుతున్నా సర్కారు చర్యలు లేవు జనానికి ఎప్పటికప్పుడు అలర్టులను ఇస్తలే అవగాహన కల్పిస్తలే జిల్లా మండల గ్రామస్థాయిలో ప్రత్యేక ఆఫీసర్లను నియమించలే రెండు వేల ఇరవై ఒకటిలో యాక్షన్ ప్లాన్ అమలు ఇప్పుడు దాన్ని ఊసేయలేదు మరో రెండు రోజులు వడగాలుల తీవ్రంగా ఉంటాయన్న వాతావరణ శాఖ అని చెప్పేసి వార్త కడిచ్చిర్రు రాష్ట్రంలోని మరో రెండు రోజుల పాటు వడగాడ్పుల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాలో తీవ్రమైన వడగాడుపులు వీడ్చే అవకాశం ఉందని పేర్కొంది సోమవారానికి వడగాడుపులకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది మరోవైపు ఆయా జిల్లాల్లోని అధిక ఆదివారం కూడా తీవ్రమైన వడగాడుపులు వీచినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఆదివారం పెద్దపల్లి జిల్లా ఈసారి తక్కలపల్లిలో అత్యధికంగా నలభై నాలుగు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని చెప్పేసి వార్త ఇచ్చింద్రు రాష్ట్రంలో ఎండలకు జనం చచ్చిపోతుంటే రాష్ట్ర సర్కారు ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేయడం లేదు ఈసారి ఎండాకాలంలో ఇప్పటి వరకు దాదాపు ఇరవై మంది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు వరంగల్ మహబాద్ ఆదిలాబాద్ ఖమ్మం భద్రాద్రి జగ్గ జగిత్యాల నల్గొండ హైదరాబాద్లో ఆ మరణాలు నమోదయ్యాయి ఇవన్నీ మీడియాలో రిపోర్ట్ అయినవి రిపోర్ట్ కాని కేసులు ఇంకా ఎక్కువే ఉంటాయని అధికారులు అంటున్నారు జూన్ నెల సగం గడిచిపోయినా రుతుపవనాల జాడలేక ఎండలు మండిపోతున్నాయి ఇంకెన్నాళ్ల పాటు వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అయితే రెండు నెలలుగా ఎండలు దంచుతున్నా వాతావరణ శాఖ చెప్తున్నా రాష్ట్ర సర్కారు మాత్రం క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు చేయవలసిన యాక్షన్ ప్లాన్ ఏంటంటే రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాల్సి ఉంటుంది స్టేట్ లెవెల్లో నోడల్ ఆఫీసర్ను జిల్లా మండల గ్రామ గ్రామస్థాయిలో ఆఫీసర్లను రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని నియమించాలి రాష్ట్రంలో రాష్ట్రంలో ఎండలకు జనాలు చచ్చిపోతుంటే వాళ్ళు చేయాల్సిందేంది రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ను రెడీ చేయాలి ప్రజలను కాపాడడానికి రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థను వాడాలి కానీ ఈ ముఖ్యమంత్రి ఎందుకు వాడుతున్నాడు రెవెన్యూ వ్యవస్థను ఈ ముఖ్యమంత్రి ఎందుకు వాడుతున్నాడు తహసీల్దార్లను ఎంఆర్ఓలను ఈ ముఖ్యమంత్రి ఎందుకు వాడుతున్నాడు కలెక్టర్లను అంటే నేను చెప్తా ఈ ఈ రాష్ట్రంలో ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు ఇరవై రెండు తారీఖు వరకు ఆ ప్రోగ్రాం ఉందట వీళ్ళు వీళ్ళు ఈ ఎనిమిదేళ్లకెళ్ళి చేసిన అభివృద్ధి అని చెప్పుకుంటున్న దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఉత్సవాలు చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఉత్సవాలు చేస్తున్నారు చెయ్యి ముఖ్యమంత్రి ఉత్సవాలు చెయ్యి అక్కడ పోలీస్ ఆఫీసర్లతో చెయ్యి నీ బీఆర్ఎస్ లీడర్లు చేస్తున్న అకృత్యాలు కబ్జాల గురించి నువ్వు యాక్షన్ ప్లాన్ నువ్వు ఉత్సవాలు చేస్తే జనాలు నమ్ముతారు ఇక ఇక రెవెన్యూ వ్యవస్థను ఎందుకు వాడుతున్నాడంటే ప్రతి ఒక్కరికి టార్గెట్ పెట్టిండు ఎలక్షన్ వస్తుంది కదా ఎలక్షన్కి ఒక టార్గెట్ ప్రతి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇంత ముట్ట చెప్పాలి సార్కు ఈ రాష్ట్రంలో కలెక్టర్లందరి ఏడుపు అదే ఈ రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ సిబ్బంది ఏడుపు అంతా అదే భూములను అడ్డం పెట్టుకొని ధరణి దరిద్రాన్ని అడ్డం పెట్టుకొని రైతుల నుంచి పైసలు కొల్లగొట్టి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రికి ఇస్తే కానీ వచ్చే ఎన్నికల్లో కొట్లాడలేడు ప్రజలు అనుకుంటున్నారు ఏంటి రెవెన్యూ రెవెన్యూ వ్యవస్థ ఏంది ఇట్లా అయిపోయింది కలెక్టర్లు కూడా ఇట్లా అయిపోయిండ్రేంది అన్నది కాకపోతే కలెక్టర్లో మెడ మీద కత్తి పెట్టిండు మీరు నెలకు నాకు ఇంత పంపిస్తారా లేదా నెలకు నాకు ఇంత వస్తేనే మీరు ఆ సీట్లో ఉంటారు అని చెప్పేసి ఏ కలెక్టర్ని గదిలిచ్చినా అదే బాధ ఏ జిల్లా కలెక్టర్ని గదిలిచ్చినా అదే బాధ ప్రతి ఒక్కరికి టార్గెట్లు పెట్టిండు ఆ టార్గెట్లు ఎక్కడికి వెళ్ళి వసూలు చేయాలి జనాల నుంచి వసూలు చేయాలి మనం ఏమంటున్నాం కలెక్టర్ తింటున్నాడు అంటున్నాం కానీ కలెక్టర్ ఏం చేస్తున్నాడు ఆ పైకి వెళ్ళి మెడ మీద కత్తి పెట్టి వసూలు చేయిస్తున్నారు గదే ఉంది దానికి వాడుకుంటున్నాడు ఇక్కడ జనాలు సచ్చినా సారకు అవసరం లేదు జనాలు ఏమైనా సారకు అవసరం లేదు వ్యవస్థను వాడాడు వ్యవస్థను ఎక్కడ వాడతాడు తన కొడుకు పర్యటనలకు పోలీస్ వ్యవస్థను వాడతాడు తన తన ధనదహానికి రెవెన్యూ వ్యవస్థను వాడతాడు గదే జరుగుతున్నది ఈ రాష్ట్రంలో